రైతు బంధు నిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మళ్లించారంటూ బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత విహెచ్ మండిపడ్డారు. ఆధారాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు ఆయన. రైతు బంధు పైసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు 5-6 ఎకరాల వాళ్లకు రైతు బంధు పైసలు పడుతుండే. ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలే. మరి 7,700 కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు, మరి ఆ రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్ళించినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మరీ అన్యాయం అండి. ఒక అతనికి ఎందుకు ఇష్టం అండి? నీ దగ్గర ప్రూఫ్ ఉంటే పోయి పో, హైకోర్టు పోతావా సుప్రీంకోర్టు పోతావా పోడో, రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బు ఎట్లా మళ్ళించిందని అడుగు. అంతేగాని కేవలం వీడియోలలో టీవీలలో చెప్పి పత్రికల్లో రాయించుకుంటే మీ పార్టీ 15 ఏళ్ళలో చేసింది ఇంకా అడుగునరే వీళ్ళు? ఇప్పటిదానికా వీళ్ళు చేసినాయని అబద్ధం. వాళ్ళు చేసింది మేము ఏదైతే తప్పు జరిగింది అడిగినాం కదా, కాళేశ్వరం గురించి అడిగినాము, దానికి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా అన్నాము.